నేను మనం ఎంతమందిని చూసాం, ఇన్ని వందల కోట్ల దోపిడీ చేశారు. పిల్లలు యాక్సిడెంట్లు చచ్చిపోతారు, ఎక్కడ మారుమూల దేశాల్లో యాక్సిడెంట్లు చచ్చిపోతారు. ఏం చేసుకుంటారు డబ్బు? ఎవరికి వెళ్తుంది డబ్బు? నిజంగా ఇంత డబ్బున్న ఏం చేస్తారు? వ్యసనాలు, పూర్వంబోక పనులు. ఒకవైపు గిరిజన గ్రామాలకు వెళ్ళినా, మనకి ఒక 40 నిమిషాల దూరం ఉన్న పోలవరంకి వెళ్ళినా, మనకి ఊరినే మనకి ఈ దారిలోకి వెళ్ళే, ఉదాహరణకి మనకు ఒక హాస్పిటల్ లేదు ఇక్కడ. కొవ్వూరు హాస్పిటల్ని నా దృష్టికి వచ్చిందంటే రిఫరెన్స్ హాస్పిటల్ అంటారంటే, ఏదైనా జబ్బు వచ్చి వెళ్తే, యాక్సిడెంట్ వచ్చి వెళ్తే ఏదైనా కాకినాడ వెళ్ళు, లేదంటే రాజమండ్రిలో, లేదంటే ఏలూరు. మరి మాట్లాడేవాడికి మరి ఇన్ని వేల కోట్లు వీళ్ళు ఏం చేసుకుంటారు? వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం సరిపోయి అందరికి మన మీద ఎక్కి తొక్కాలి, మన జీవితాన్ని శాసించాలి. అంటే ముఖ్యమంత్రి మంత్రి జవహర్ గారి గురించి, మేము ముఖ్యమంత్రి జవహర్ వచ్చింది ఎందుకు సడన్గా? మేబీ మరి ఆయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో తెలియదు, కానీ జవహర్ గారు మొత్తం బెల్ట్ షాపులు వదిలేస్తారు మొత్తం. జవహర్ గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు? ప్రతి ఇంటికి ఒక బార్ లైసెన్స్ ఇస్తారు. గడపకు ఒక బెల్ట్ పెడతారు. రాష్ట్ర ఖజానాన్ని పెంచుతారు, దానివల్ల శపాషను పెంచుకుంటారు. అంటే మన తెలుగుదేశం ప్రభుత్వం అడుగుతూ ఉంటారు ఏం చేసాం మేమని. ముఖ్యమంత్రి గారు చెప్తాను, పవన్ కళ్యాణ్ అంత బాగానే ఉండేవాడండి, మేము బాగా మర్యాద ఇచ్చేవాళ్ళం, మరి ఎందుకు సడన్గా అడ్డం తిరిగిపోయాడంటే, అడ్డం తిరగమా, మేము చూస్తూ కూర్చుంటామా మీరు చేసే పనులకి? ప్రశాంతంగా ఉంటామా మేము? కడుపులు మండవా మాకు? బాధ రాదా? ఎన్నిసార్లు చెప్తాం సున్నితంగా? ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, సార్ చూసుకోండి సార్ అంటాం. మేము చూసుకోండి సార్ అంటే దానికి చాలా వెనక అర్థాలు ఉన్నాయని అర్థం. మర్యాదగా చెప్తున్నామంటే చాలా ఆవేదనని కోపాన్ని దిగమింగు, కానీ సార్ కొంచెం చూడండి సార్ ప్లీజ్ అంటాం. అంతేగాని చేతగా కాదు. వీళ్ళందరికీ ఎలా ఉంటుందండి? పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదా, ఆడికే తెలుసు. అంటే తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకాలో తెలుసు కదా. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే, కొంతమంది వాడు మా ఉంపుడు మన ఉంచుకున్నాను అందు వాడు పడి ఉంటాడు ఇట్లా అంటే నా మీద మాటలు విన్నా, నీ మాటలు పడ్డాను, ఇవన్నీ తెలియక కాదు. అంటే ఎంత దిగజారుడు ఆ మాటలు, దిగజారుడు ఆలోచనలు. దేనికి నేను చేసిన తప్పు ఏంటంటే, తెలుగుదేశం సపోర్ట్ పార్టీకి సపోర్ట్ చేయడం. నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే, నిజంగా రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని, ఆంధ్ర కొడుకులు దోచుకునే ఆంధ్ర నా కొడుకులు అని మాట్లాడుతూ ఉంటే బాధ కలిగేది నాకు. మనం ఎక్కడున్నాం ఇక్కడ? మనం మనమెవరో ముఖ్యమంత్రులు, మనమెవరో ఒక లాస్ట్ 4 దశాబ్దాలుగా మనం ఎక్కడ వెళ్ళిగా ఉన్నాం? మనం సామాన్యులం, మనం ఎక్కడ దాంట్లో లేవు. ఆంధ్ర తెలంగాణ గొడవల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడున్నారు? ఉన్నదల్లా ఆంధ్రప్రదేశ్ని పాలించే నాయకులు ఉన్నారు, పాలకులు ఉన్నారు, పాలక వర్గాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులకి ఈ రోజున లక్షలాది మంది బీసీలు ఓసీలుగా అయిపోయారు. దాన్ని అడిగేవాడు ఎవడు లేడు. ఇది బాధ, దీని గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. ఇవన్నీ ఆలోచించి నేను అందుకు టీడీపీ సపోర్ట్ చేసిన అనుభవం ఉంటే ఉంటుందని. ఆయన అనుభవం ఏం చేస్తుందంటే, 3563 వైన్ షాప్ని మొత్తం హైవేలు అంతా పెట్టగలిగారు. అది ముఖ్యమంత్రి గారి అనుభవం. అంటే స్పెషల్ జీవో పట్టుకొచ్చి ఇక్కడే మన మంత్రి జవహర్ గారు స్పెషల్ జీవో పట్టుకొచ్చి మన ఏలూరు రోడ్ ఏదో అంటే, దానికి ఏలూరు రోడ్ అన్నది ఆర్బీఐ మన మన నేషనల్ హైవేలో సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం ఏమి మా ముందు షాపులు పెట్టకూడదు, బా మన బ్రాంతి షాపులు ఓపెన్ చేశారు. అంటే ఏమని, మీరు యాక్సిడెంట్ డ్రైవ్ బాగా తాగి రోడ్డు మీద వెళ్ళి కొడతా ఎదురు కొట్టి చంపేయండి. అందుకు మరి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడతారు, మేము భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం అంటారు. చేసే పనులేమో, మాకు సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవం అండి. మేము సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలను శిరసావహిస్తాం అందరూ. నేనేంటి యాక్టర్ని, వాళ్ళు గొప్ప యాక్టర్లు, వాళ్ళు కదా నటులు. ముఖ్యమంత్రి గారు చూడండి ఎంత అద్భుతమైన నటుడో.
నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మేము ఆయన ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచన ఉంటారో తెలియదు కానీ ఆయన మర్చిపోయారు అని చెప్పిన మాటలు ఇప్పుడు ఎంత తిప్పి కొడితే ఒక 40 సంవత్సరాల క్రితం కాదు ఒక 3 సంవత్సరాల 6 నెలల క్రితమే అంటే నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఇప్పుడు ఆయన అంటారు అవసరం లేదు స్పెషల్ ప్యాకేజ్ చేయాలంటే నేను ఇటు అంటే ఆయన అటు నేను అటు అంటే మళ్ళీ నేను చెప్పి నేను ఎప్పుడు ఒకటే చూడన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటే మాట్లాడుతున్నా కానీ ఆయన మటుకు మేము ఎప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి ఎప్పుడు నేను వద్దని చెప్పలేదు అంటారు మొత్తం రికార్డ్ చేసి చూపించిన ఆయనకి ఎదురు సాక్ష్యం పెట్టినా కానీ అది నేను కాదని ఎవరు అంటారు నాకు సంబంధం లేదంటారు